స్థానిక 12వ డివిజన్లోని సచివాలయంలో పెంచిన పింఛన్లను వార్డ్ వైసీపీ ఇన్చార్జ్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి వైసీపీ నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. వార్డులో 285 పింఛన్ల లబ్ధిదారులు ఉండగా ఈ నెలలో కొత్తగా మరో 5 పింఛన్లు మంజూరు అయ్యాయి. పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన చెల్లుబోయిన మూర్తి మాట్లాడుతూ 12వ డివిజన్లోని 27-28 సచివాలయం సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ డివిజన్లో 390 ఇళ్ల స్థలాలు మంజూరు కాగా 119 పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వివిధ కారణాలతో నిలిచిపోయిన 229 పట్టాలను పంపిణీ చేయడానికి కృషి చేస్తామని అన్నారు. సమస్యను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ సందర్భంగా హాజరైన వారికి స్వీటు హాటు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాని దొరబాబు, కంటిపూడి పాపారావు, చౌదరి మేరపు రెడ్డి, రామకృష్ణ, కొయ్యన పెద్దిరాజు, ముత్తాల వినోద్, పంపన శ్రీనివాస్, మజ్జి రాజాబాబు, సచివాలయాల కార్యదర్శులు, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకంలో ప్రతి నెల ఇదివరకు 2500 చేయడం జరిగింది. ఈ నెల నుంచి ప్రతి నెల మా 12 వార్డులో 280 మందికి పెన్షన్ ఇస్తున్నాం. ఈరోజున కొత్త పెన్షన్లో 12 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజున 12 మందికి ఇచ్చి ప్రతి నెల కూడా ఉదయం 6 గంటలకే ఇంటి తలుపు కొట్టి ఆ 2500 ఇచ్చేలాగా మేము చూస్తున్నాం. అలాగే మా సచివాలయం నుంచి ఈ 12 వార్డు సచివాలయం నుంచి మా అడ్మిన్లు ఇద్దరు కూడా ఎంతో కష్టపడి కొత్త పెన్షన్లు అన్నీ ఎవరికి ఎటువంటి లోపం రాకుండా అన్నీ చెక్ చేసి పాత ఒక 8 మందిగా తీయవలసి వచ్చింది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు బాగా డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి వాళ్ళు తీయడం జరిగింది. అలాగే 8 మందికి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. వాళ్ళకి వచ్చేలాగా మా సచివాలయ సిబ్బంది మేము కూడా చాలా కృషి చేస్తున్నాం. అలాగే దగ్గర దగ్గర ఈ 12 వార్డులో 480 ఇళ్ళు స్థలాలకి మేము ఆర్డర్ తెచ్చుకున్నాం పైనుంచి. అయితే అందులో 120 మందికి ఆల్రెడీ ఇచ్చేసాం. గట్కోయిలీలు కాక మేము ఇవ్వాల్సిన ఇంకా 280 ఉన్నాయి. అవి సుబ్బారెడ్డి గారితో మాట్లాడడం ఆల్రెడీ వారు వేరే సైట్ చూసో లేకపోతే చేసి మొత్తానికి అది కూడా మేము ఫుల్ఫిల్గా కంప్లీట్ చేస్తున్నాం. ఆల్రెడీ హామీ పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మా సచివాలయ సిబ్బంది 12 వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపలనే ప్రతి ఇంటికి ఈ 280 మంది కూడా ప్రతి ఇంటికి కూడా చేరేలా చూస్తున్నారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా రామకృష్ణ గారు కానీ మా అడ్మిన్ గారు కానీ ఇద్దరు కూడా ఈ వార్డులో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక శానిటేషన్ కానీ లేకపోతే ఒక పెన్షన్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా చక్కగా చేస్తానికి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.